వెల్కమ్ టు ఎస్క్యూబ్ హంగామా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై భారీ కుట్రకు పాల్పడ్డారు అంటూ సోషల్ మీడియాలో పలు పోస్టులు అయితే బయటకు వస్తున్నాయి అందుకు ఉదాహరణ కూడా నిన్న శివాజీ గారు విడుదల చేసిన వీడియోనే అంటూ జగన్ అభిమానులు అయితే బహిర్గతంగా చెప్పుకొస్తున్నారు నిజానికి ఇక్కడ ఏపీ ప్రభుత్వంపై నిజంగానే ఒకరు ఎవరైనా కుట్రలు చేస్తున్నారన్నది అయితే మనం ఆలోచించాలి ఎందుకంటే ఒక పార్టీ ఏదైనా సరే అధికారంలో ఉంటే ఆ పార్టీపై ఆ పార్టీ మంచి చేసిన ప్రజల కోసం చేసిన ఆ ప్రభుత్వము వాటిపై విమర్శలు అయితే వస్తూనే ఉంటాయి వాటిని జీర్ణించుకుంటూ వాటికి సరైన సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలి తప్ప దానికి ప్రతి విమర్శ అంటే కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు ఏంటంటే మనమే గతంలో చూసాము చనిపోయాడు అంటూ పోస్టులు పెడుతున్నారు అదేవిధంగా ఇప్పుడు ఉదాహరణకి శివాజీ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే శివాజీ గారు ఇక లేరు అంటూ కూడా కొన్ని పలు పోస్టులు అయితే మనకు కనపడతా ఉన్నాయి నిజంగా ఇది బాధాకరం ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఎంత కాదనుకున్నా ఒకప్పుడు ప్రజలు అభిమానించిన వ్యక్తి శివాజీ గారు సినిమాలతో మనల్ని ఎంతగానో మనల్ని ఎంటర్టైన్ చేశారు అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి మంచి చేయాలనేసి అనుకున్నారు అయినప్పటికీ కొన్ని కొన్ని విమర్శల వల్ల ఆయనైతే ఇప్పుడు కొంచెం దూరంగా ఉంటున్నారు అలాంటి వ్యక్తి ఒక విమర్శ చేసినప్పుడు ఆయనకి లేరు అనే ఆయన ఫోటోకి దండలేసి గతంలో మనం చూసాం కొద్ది మందికి ఇలానే చేశారు పార్టీ వారు అది ఏ పార్టీ అనేది కాదు ఇరు పార్టీలకు సంబంధించిన వారు ఇంట్లో వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఇలాంటివి చూసినప్పుడు నిజంగా వేణుమాధవ్ గారి విషయంలోనే చూస్తే ఆయన బ్రతికున్నప్పుడు ఆయన చనిపోయాడు అంటూ కూడా ఇలాంటి పోస్టులు పెట్టారు అంటే బ్రతికి ఉన్నప్పుడు చనిపోయారంటే ఆ ఇంట్లో వాళ్ళు నిజంగా ఏమైనా దూర ప్రాంతాల్లో ఉంటే ఏమైందో అని చెప్పేసి కంగారు పడతారు ఏదున్న రాజకీయాన్ని రాజకీయంగా తీసుకోండి అంతేగాని దానిలోకి తగిన విమర్శకు ప్రతి విమర్శ చేయండి కానీ ఒక మనిషిపై దుర్మరణం అంటూ వార్తలైతే టెలికాస్ట్ చేయకూడదు అని చెప్పేసి మా మనవి ఇక ఏపీ ప్రభుత్వంపై ఇట్లాంటి వార్తలు అయితే వస్తూనే ఉంటాయి ఏదైనా సరే ఆ వార్తల్లో ఎందుకంటే ప్రతి పార్టీకి సంబంధించి అభిమానులే రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు అభిమానులు రియాక్ట్ అయినా హ్యాపీనే కానీ వాళ్ళు ఆ మాటకి ఆ విమర్శకి ప్రతి విమర్శ చేసే విధంగా చెప్తే బాగుంటుంది ఒక పార్టీకంటూ స్పోక్ పర్సన్స్ ఉంటారు ఆ స్పోక్ పర్సన్స్ వారి పనే ఇది ఆ దానికి సంబంధించి ఒక విమర్శలకు ప్రతి విమర్శలు చేయాలని చెప్పేసి ఉంటారు కాబట్టి ఏదైనా ఒకటి ఆలోచించి చేయండి ఇప్పుడు ఏమన్నారు శివాజీ గారు ఏమన్నారు నిజానికి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అవినీతి జరుగుతుంది అన్నట్లుగా ఉంది ఈ నాలుగు నెలల కాలంలో నన్ను అయితే చాలా నేను చాలా టార్చర్ అనుభవించాను అని అంటూ ఉన్నారు ఇదంతా కూడా అంటే ఒకవేళ శివాజీ గారు చెప్తున్న మాటల్ని మనం తీసుకుంటే నిజానికి ఆయన ఎంత టార్చర్ అనుభవించారు ఒకవేళ ఆయన పైన ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే అది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఇద చేయలేరా ఎందుకంటే అధికారం ఇప్పుడు ఆయనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒకవేళ ఏదైనా చర్యలు తీసుకోవాలంటే ఏదో ఒక లొసుగుల్లో పెట్టి మొన్ననే మనం చూసాం ఒక మీడియా సంస్థకు సంబంధించి కొన్ని ఇవి జరిగాయి స్కాములు జరిగాయి అని చెప్పేసి అన్నారు అందులో ఏదో ఒకటి చేసేసి ఒకవేళ ఇరికించే ప్రయత్నం చేయాలంటే చేయొచ్చు అయినప్పటికీ ఇలాంటివి కాకుండా అంటే అటు అటు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి దారిలోనే వెళ్తున్నారు ఇటు శివాజీ గారు కూడా నా దగ్గర ఎలాంటి తప్పులు లేవు కాబట్టే నేను వచ్చేసేసి ఈ విధంగా చెప్తున్నాను ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో చూపిస్తాను అని అంటున్నారు కాబట్టి ఇద్దరు కూడా ఒక మంచి మార్గంలో వెళ్తున్నారు ఇలాంటి వారు ఇలాంటి వారి అభిమానులు కూడా ఆవేశాలకు లోన్ అయిపోయి ఏవో వ్యాఖ్యలు చేస్తూ ఏవేవో చేస్తూ వారు లేరు అన్నట్లుగా ఇలాంటి పోస్టులు చేయడం అనేది నిజంగా బాధాకరం ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ నూట పదిహేను రోజులు నూట ఇరవై రోజుల పాలనలో సుపరిపాలన అందించారు అన్నట్లుగానే ఉంది ఎందుకంటే ఈ గ్రామ వాలంటరీలు సచివాలయ ఉద్యోగుల విషయాల్లోనే మనకు ఉదాహరణలు కనపడతూ ఉన్నాయి ఏ ప్రభుత్వమే కానీ ఇంతవరకు అధికారంలోకి వచ్చినా కేవలం నాలుగు నెలల్లోనే లక్షా ముప్పై వేల ఉద్యోగాలు అయితే కల్పించలేదు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులను కూడా రప్పించుకుంటూ ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులను ఎప్పటి నుంచో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అని చెప్పేసి వాళ్ళందరూ గగ్గోలు పెడుతున్నారు ఆర్టీసీ ఉద్యోగులు అలాంటి వారి ఆవేదనను కూడా అర్థం చేసుకొని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటికి రెండు మంచి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు రివర్స్ టెండరింగ్ అని చెప్పేసేసి పారదర్శకంగా ఉండాలి నా పాలన అని చెప్పేసేసి వెళ్తున్నారు ఇక అక్రమ కట్టడాలను కూల్చి వేస్తామని చెప్పేసేసి అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు అది ఒకరిది ఇద్దరిది కాదు అక్కడ కరకట్ట మీద ఏ ఏ ఉన్నాయో వాటికి ఒక నోటీసులు అంటూ ఇస్తూ వాటికంటూ ఒక అంటే కూలదోస్తామంటే వెంటనే కూలగొట్టేవి కాదు కదా దానికంటూ ఒక సమయాన్ని కేటాయించి నిదానంగా ఒక్కొక్కటి కూలదోస్తూ వస్తున్నారు ముందుగా నేను పాలన కొనసాగిస్తున్న ఈ ప్రజా వేదిక నుంచే కలెక్టర్ల సమావేశంలో ఉన్నాము మనం ఎక్కడి నుంచే చెప్తా ఉన్నాము అంటే ఒక అక్రమ కట్టడంలో ఉండి మనం ఇలాంటి నిర్ణయాలు అంటే మంచి రాష్ట్రానికి ఎలాంటి మంచి చేయాలి అని చెప్పేసి మనం మాట్లాడుకోకూడదు ఇదే ఒక అక్రమ కట్టడం అని చెప్పేసి ఆ అక్రమ కట్టడాన్ని కూడా కూల్చివేసి ఆ తరువాత చంద్రబాబు గారు అద్దెకు ఉంటున్న లింగమనేని నివాసంపై ఆయన ఇది కూడా ఒక అక్రమ కట్టడం దీన్ని కూడా ఖచ్చితంగా కూలదోస్తాము అంటూ కూడా నోటీసులు ఇచ్చారు సిఆర్డిఐకి సంబంధించిన వారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అంటే అది నా పార్టీ వారు వేరే పార్టీ వారు అని కాకుండా ప్రతి ఒక్కరిపై కూడా దానికి తగినట్లు చర్యలు అయితే తీసుకుంటున్నారు ఏది ఏమైనా మొత్తానికి రాష్ట్రంలో రాజకీయం ఇప్పుడే ఈ విధంగా ఉంది అంటే ఇప్పుడు నిన్న మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఐదేళ్లలో అందించవలసిన పాలనని మూడేళ్లలోనే నేను అందిస్తాను అని చెప్పేసి ఆయన ఒక వ్యాఖ్య చేశారు ఈ వ్యాఖ్య చేసిన తరువాత ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ఆలోచన ఏంటంటే నిజంగానే మూడేళ్లలో ఎన్నికలు ఏమైనా రాబోతున్నాయా మోదీ గారు దేశవ్యాప్తంగా ఎన్నికలన్నీ ఒకేసారి జరగాలని ఏమైనా నిర్ణయం తీసుకుంటున్నారా అని కూడా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు మొన్నటి వరకు కూడా కొద్దిమంది ఇదే మాట చెబుతూ ఉన్నప్పటికీ ఇది వాస్తవానికి దగ్గరగా లేదు అసలు ఇది అయ్యే పనే కాదు ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో ఎప్పటి నుంచో ఈ మాట అయితే వస్తుంది అయినప్పటికీ దీన్ని తీసుకునేంత సత్తా లేదు అని అనేవారు మోదీ గారు ఒక నిర్ణయానికి కట్టుబడి ఉంటే అది ఏ విధంగా ఉంటుంది అన్నది అయితే మనకు తెలుసు ఉదాహరణకి సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు కాశ్మీర్ అంశం కావచ్చు వీటి గురించే మనం చూసాము ఇప్పుడు కూడా ఒకవేళ ఆయన అనుకుంటే ఈ జమిలీ ఎన్నికలు అన్నవి ఖచ్చితంగా ఒకే దేశమంతా కూడా ఒకే ఎన్నికలకు కూడా తీసుకొని వెళ్ళే విధంగానే ఉంది అందుకోసమే కాబోలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సమయాన్ని వృధా చేయకుండా ఆయన పాలన ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న మరుసటి రోజు నుంచే ఆయన ఏ విధమైన ప్రజలకు మంచి చేయాలి అనే విధంగా ముందుకెళ్తున్నారు ఇక్కడ ప్రతిపక్షం కూడా అయితే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు ట్వీట్ల ద్వారా కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇప్పుడు మళ్ళీ శివాజీ గారు రంగంలోకి తీయడం కావచ్చు మరికొద్ది రోజులు పోతే రవిప్రకాష్ గారు కూడా రంగంలోకి రావచ్చేమో ఆయన కూడా ఒక మీడియా సంస్థను అయితే మళ్ళీ పెట్టాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు దానికి సంబంధించిన వివరాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి అంటే ఈ విధంగా ఒక అధికార పార్టీపై మరిన్ని ప్రతిపక్ష పార్టీలు రాబోయే రోజుల్లో విమర్శలు అయితే ఎక్కువగా చేసే విధంగానే ఉంది వీటికి కారణం కూడా మరో మూడేళ్లలో జమినీ ఎన్నికలు రాబోతున్నాయి అదేవిధంగా దేశవ్యాప్తంగా మన ఏపీలో కూడా ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టే ఎవరికి వారు సిద్ధంగా ఉన్నారు అన్నట్లుగా తెలుస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడేళ్ల పాలనలో ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే చెప్పే మాట నేను ఇది ఈ మూడేళ్లలో ఆయన ప్రజలకు మంచి చేసే విధంగా కానీ లేదంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికి కూడా అంటే గ్రామ వాలంటీర్లను పెట్టారు మీరు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరగకూడదు అందుకోసం ఈ గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేశానని చెప్పారు మరి అన్నమాట ప్రకారమే అవన్నీ కూడా సాగుతాయా ప్రజలకు నిజంగానే ఈ గ్రామ వాలంటీర్లు అందుబాటులో ఉంటారా వారి వల్ల ఏమైనా న్యాయం జరుగుతుందా వారి వల్ల ఏమైనా వీళ్ళకు వృధా అంటే అనవసరంగా వీళ్ళ మనం ఖర్చు పెడతా ఉన్నాం అనే విధంగా జనాల్లోకి ఏమైనా వెళుతుందా అన్నది అయితే వేచి చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడేళ్లలో మంచి పనులు చేస్తారా లేదా ఆయన చేసిన మంచి ప్రజలకు అందుతుందా లేదా లేకపోతే ప్రతిపక్ష పార్టీ వారు ఏమైనా ఈ పార్టీని డ్యామేజ్ చేసే విధంగా చేసి రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఏమైనా వారి బలం పెరుగుతుందా అన్న మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్కీ భంగమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్సి మళ్ళీ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్